రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయనప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్ కు లేదని పీసీసీ అధ్యకుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు కాకుండా గతంలో మిగతా పంటలు వేసినా కొనుగోలు చేయక రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు ఎర్రజొన్నలు మొక్కజొన్నలు మిర్చి పత్తి తదితర పంటలు సాగు చేసిన రైతులు దగా పడ్డారని విమర్పించారు వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలు మెట్ట పంటలపై రాయితీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు భాజపాతో కుమ్మక్కై తెరాస నాటకాలాడుతోందని తెరాస ఎంపీలు కొందరు సభకు రాకపోవడంలో ఆంతర్యమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుంట్ల రావు గారిని ఏందో ప్రభుత్వమే రైతులు పండించిన పంటను కొంటే ఈ అవసరం ఏముంది మీకు ముఖ్యమంత్రి పదవెందుకు ఇలా తెలంగాణ రైతులు పండించిన పంట కొనప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగడానికి మీకు అసలు నైతిక హక్కున్నదా బీజేపీ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క ఒప్పందం అదాని అంబానీలకు అనుకూలం ఆ ఒప్పందంలో భాగంగానే ఆగస్టు నెలలో ఎఫ్సిఐ అధికారుల దగ్గర సమావేశం జరిగినప్పుడు భవిష్యత్తులో ఫారబండ్ రైస్ కొనము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టి లేఖ తీసుకున్నదని నీ మెడ మీద కత్తి పెడితే ఏది పడితే అది రాసిస్తావా నీ మెడ మీద కత్తి పెడితే గజవేళ ఫామ్ హౌస్ రాసిస్తావా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇతరులకు ఇస్తావా నీ మెడ మీద కత్తి పెడితే నీ కొడుకుని మంత్రివర్గంలో తొలగిస్తావా నీ మెడ మీద కత్తి పెడితే నీ బిడ్డని అల్లుని ఉన్న పదవుల నుంచి తొలగిస్తావా మెడ మీద కత్తి పెట్టిననే నెపంతో తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చే అధికారం నీకు నేను కేసీఆర్ని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి అంటే నీ అవినీతి మీద విచారణ చేస్తామని భయపెట్టినరా నీ అవినీతిని బయట పెడతామని అన్నారా ఏంది నీ మెడ మీద కత్తి అని నేను అడుగుతున్నా నీ మెడ మీద కత్తి అనే పదానికి అర్థం ఏందో తెలంగాణ సమాజానికి చెప్పు నరేంద్ర మోడీ మెడలు ఉంచేటోడివి నీ మెడ మీద కత్తి పెట్టంగానే నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు ఎట్లా పెట్టినామని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది